కొండపోచమ్మ హుండి ఆదాయం ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఇందిర ఈవో మోహన్ రెడ్డిలు తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో గల శ్రీ కొండపోచమ్మ అమ్మవారి దేవాలయంలో సుమారుగా 4 నెలల 16 రోజులకు సంబంధించిన హుండి ఆదాయం ఈవో మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో లెక్కించగా 7,05,618 రూపాయలు వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఇందిర ఈవో మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ దేవాలయం హుండి ద్వారా వచ్చిన రూపాయలను ఆలయ అభివృద్ధి తో పాటు భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం వీటిని ఉపయోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి, మల్లికార్జున రెడ్డి, కనకయ్య, లక్ష్మణ్, యాదగిరి, చిన్నహరి, శ్రీను, సుధాకర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ లెక్కింపు లోపల 7,05,168 రూపాయలు వచ్చినాయి. 8 రూపాయలను వెంటనే దేవస్థానంలో అకౌంట్లో జమ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు సంబంధించినటువంటి మిక్సుడ్ గోల్డ్ మరియు సిల్వర్ ఆర్టికల్స్ కూడా సీల్ చేసి ఉండి పెట్టడం జరిగింది.